Dilip Kumar garu double engine sarkar ni Karnataka lo oppukoledu mari raaboye rojullo Telangana lo manchi josh meedunna BJP ki idi eduru debbaga manu ankovacha kontha maat untundandi idi ipinattuga Karnataka lo BJP gelisthe ikkada kotta oppu chundedi ippudu Congress gelisthe Congress ku oppustundi me malla ma strategies maarchukovala ma vyavahar shaili maarchukovala kontha strategies enchukovalsina paristhiti ostundi kachithanga ఇంపాక్ట్ ఉండదనడానికి వీల్లేదు నేను ఓన్లీ నార్త్ అండ్ సౌత్ ఇంపాక్ట్ తక్కువ అన్న టోటలీ ఇంపాక్ట్ ఉండదని అనలేదు బట్ ఎస్ డెఫినెట్లీ ఇవన్నీ డిబేటబుల్ అంశాలు ఇప్పుడు పార్లమెంటరీ కమిటీ జేపీసీ వేయలేదు వేణు అన్నారు వేసపోయేది కదా అని దాన్ని సుప్రీంకోర్టు మానిటర్ చేస్తుంది రేపు పొద్దున అందులో కనుక అదానికి తప్పు చేసినట్టే సుప్రీంకోర్టు పనిష్మెంట్ ఇస్తుంది లేదు మా ప్రధానికే తప్పు ఉందని అనుకోండి మా ప్రధాని కూడా మారుతాడు కానీ కాంగ్రెస్ పాపం గాంధీలు మారరే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గాంధీ లేదు కాంగ్రెస్ లేదు మా దగ్గర ఏముంది అంతకు మూడు నాలుగు టర్మ్ల కింద మూడు ఎవరు నాలుగు ఇరవై వేడు వేలు ఆయన వచ్చాడు ఇప్పుడు ఈ రేపొద్దున నిజంగా ఇండియన్ వర్గ రిపోర్ట్ ప్రకారంగా సుప్రీంకోర్టు గారికి లేదు ప్రధాని కూడా ఇందులో సమాధానం ఉందని అంటే ఆయన అన్నట్టు అసలు ఆయన అవినీతి పడిన ఎవడాలని మన్మోహన్ సింగ్ కూడా టూ టర్మ్స్ యూపీఐకి వన్ కి టూకి ప్రధానమంత్రి నేను కూడా ఆయన అవినీతి పడ్డాను అందరూ తెలుసు ఆయన స్వచ్ఛంగా ఆయన ఎంత కండువా తెల్ల ఉంటుందో అంత తెల్లటోడు కానీ మరి చుట్టూ ఉన్న కూటమి నానా బీభత్సం చేసి మొత్తం అధికార విపక్ష హోదాను కూడా కోల్పోటాను పోగొట్టాను సరే కరప్షన్ ఆయన అన్నట్టు ఒప్పుకుంటే వేయడం మాట అన్నట్టు మంచి మాట అన్నాడు ఎవడతీతుడు కరప్షన్ మేము అన్ని పార్టీలో కరప్షన్ అనే మాట ఎస్ ఐ అగ్రీ పొలిటికల్ పార్టీ పొలిటికల్ పవర్ ఇట్ సెల్ఫ్ కరప్ట్స్ పీపుల్ అండ్ గవర్నమెంట్స్ సో దాని నుంచి అతీతంగా ఈ ప్రజలు పరిపాలించాల్సిన అవసరం రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీకి ఉంటుంది లేదా ప్రజలు ఇట్లాగే ఓసారి నీకు అవకాశం ఇస్తారు నువ్వు సరిగ్గా పని చేయకపోతే ఇంకోరికి ఇస్తారు వాళ్ళు ఇంకోరికి ఇస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు ఎందుకంటే బెటర్ అడ్మినిస్ట్రేషన్ కోసం బెటర్ గవర్నెన్స్ కోసం చేస్తుంటారు వాళ్ళు కాబట్టి రేపు పొద్దున ఆ మోడీ కాదనుకుంటే ఇంకొక నాయకుడు వస్తాడు మాకు మా చరిత్రలో మేమో ఫ్యామిలీ లెగసీ కాదు కదా ఇక్కడ కేసీఆర్ లేడనుకో కేటీఆర్ వస్తాడు కేటీఆర్ లేకపోతే హిమాంశు వస్తాడు పక్కటి కరుణానిధి పోతే స్టాలిన్ వస్తాడు ఇవన్నీ పార్టీలకు ఫ్యామిలీ లెగసీస్ ఉన్నాయండి మా పార్టీకి లేవు సో మాకు అది అడ్వాంటేజ్ కదా దిలీప్ కుమార్ గారు ముఖ్యంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే నిత్యావసర ధరలు కానీ పెట్రోల్ డీజిల్ ధరలు కానీ విపరీతంగా పెరిగిపోయాయి మన కర్ణాటక ఎలక్షన్స్లో మనం చూసాము ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ బండికి దండం పెట్టి మరి వెళ్ళారు ఎఫెక్ట్ బాగా పడింది అనుకోవాలా ఉంటుందండి దాని ఇంపాక్ట్ ఉంటుంది మీరు అన్నిటికీ ఉంటుంది ఒప్పుకుంటున్నారు పెట్రోల్ గురించి ఆలోచిస్తాడు నేనేమంటానంటే ఈవెన్ కర్ణాటక గవర్నమెంట్ నా జ్ఞాపకం సెస్ తగ్గించుకుంది 8 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సెస్ తగ్గించుకొని పెట్రోల్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసాయి మీ జ్ఞాపకం ఉంటే ఉల్లిపాయతో గవర్నమెంటే పడిపోయింది ఢిల్లీ గవర్నమెంట్ ఉల్లిపాయ ధర ఒక ఉల్లిపాయ గవర్నమెంటే పోయింది అసలు సో సామాన్యుని ప్రభావితం చేసేటువంటి అంశాలు పెట్రోల్ కానీ నిత్యావసర సరుకులు కానీ ఇవన్నీ కూడా అది మనకేదో చిన్నగా అనిపించచ్చు కానీ వాడు ఏకంగా ఓటు పెట్టి మనందరికీ ఎసరు పెడతాడు ఆ కోపం వచ్చిందంటే సో ఇవన్నీ చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్స్ డే టు డే అడ్మినిస్ట్రేషన్లో ఉన్న గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి పాలసీ బాడీ అనేటువంటి సెంటర్ చూసుకోవాలి ఇది ఒక బ్యాలెన్స్ అది అన్ఫార్చునేట్లీ యుక్రెయిన్ వారు అవుతుంది కాబట్టి రష్యా యుక్రెయిన్ వారు అవుతుంది కాబట్టి ఈ పెట్రోల్ ప్రైసెస్ అనేది ఇంటర్నేషనల్గా అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాయి అది మనం కూడా అతీతులం కాదు ఈ మాత్రం స్టెబిలిటీ ఉన్నటువంటి ఎకానమీ మనం ఏగలుగుతాం అంటే మన పరిపుష్టత ఆర్థిక విధానంలో ఉంది కాబట్టి ఇవ్వగలుగుతున్నాం అదే పక్కకున్న పాకిస్తాన్ ఉల్లిపాయలు 1000 రూపాయల కిలో అమ్ముకున్న శ్రీలంక చూసినా కదా ఏకంగా కొలాప్స్ అయిపోయినాయి అక్కడ ఎకానమీస్ యూరోప్ అయితే కుప్ప కూలిపోయింది ఎకానమీ దానికంటే 100 టైమ్స్ బెటర్ ఇండియా కానీ సామాన్యుని ప్రభావితం చేసినప్పుడు ఖచ్చితంగా సామాన్యుడికి తనకు ఉన్నటువంటి ఏకైక ఓటు అనే ఆయుధం ద్వారానే ఆ కోపాన్ని ప్రదర్శించాడు అవన్నీ కూడా రాజకీయ పార్టీ దృష్టిలో పెట్టుకుని అడ్మినిస్ట్రేషన్లో వాటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో మేము కూడా రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది